మనం ఎన్నిసార్లు చర్చించుకున్నా హైకోర్టు సుప్రీం కోర్టు చెప్పిన పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు ఇతర కార్యాలయాలకు వేయొద్దని చెప్పిన వాళ్ళు మానలేదు అలాగే ఉంచారు ఇంతవరకు సుప్రీం కోర్టు తీసే మన దగ్గర ఒక్క దగ్గర కూడా తీసేలేదు పైగా ఇవాల ఐఏఎస్ లని చెప్పబడే కొంతమంది ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఇతర నాయకులు ఏమైతే ఆలోచిస్తారో ఏమైతే కోరుకుంటారో ఏదైతే వారి మనసులో ఉంటారో అది తూచా తప్పకుండా చేయడానికి ఉద్యుక్తులయ్యారు వారు కూడా చెప్తున్నారు ఒక మట్టి రంగును యాడ్ చేశారంట ఇప్పుడు మా రమేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఒక చోట ఒక రౌండ్ గా మట్టి రంగును గీసి ఇది వైసీపీ పార్టీ రంగులు కాదు నాలుగు రంగులు ఉన్నాయని చెప్పడానికి పనికొస్తుంది సార్ మరి సుప్రీం కోర్ట్ చెప్పినట్టుగా పార్లమెంట్ మొత్తాన్ని కూడా మోడీ గారు కాషాయ రంగు వేసుకొని తన బొమ్మ పెట్టుకోవచ్చు కదా పెట్టుకోలేదు ఏ కేంద్ర కార్యాలయాలకు కూడా ఇంతవరకు ఇటువంటి ఆలోచన రాలేదు ఇటువంటి దుష్ట ఆలోచన రాలేదని చెప్దాం మనం ఒకవేళ ఇటువంటి ఆలోచన వస్తే ఎంత నష్టం అంటే ఇప్పుడు ఆల్రెడీ 1300 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలియదు ఎంత ఖర్చు అవుతాందో తెలియట్లేదు మళ్ళీ దీని అందరికీ వైట్ లెక్క ప్రకారం ఏంటంటే సార్ అన్ని రంగులు కలిపితే వైట్ అవుతుంది విప్ జిఆర్ అన్ని రంగులు కలిపిందే వైట్ వైట్ రంగు వేసుకున్నట్టయితే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ పోయినసారి అన్న క్యాంటీన్లకి పచ్చ కలర్ వేస్తే కూడా టీవీ 5 ఒప్పుకోలేస్తారు మేము ఆబ్జెక్షన్ చేశాం రేపొద్దున ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కలర్ వేసుకుంటారు ఇప్పుడు వైసీపీ కలర్లకు డబ్బులు కట్టాల్సింది వైసీపీ పార్టీ తప్ప ప్రభుత్వం కాదు సార్ ఇంకోటి మీరు ఉన్నతాధికారిగా రిటైర్ అయ్యారు తమరికి తెలవంది ఏంటంటే సారీ తమరికి చెప్పాల్సింది ఏంటంటే తమరు ఐఏఎస్లు ఏమిటి సార్ అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తారా చట్టాలు చదవరా హైకోర్టు ఆదేశాలు చూసుకోరా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసుకోరా అటువంటి అప్పుడు ఐఏఎస్లు ఎందుకు సార్ ముఖ్యమంత్రి ఏం చెప్తే చేయడానికి టైపిస్టులు సరిపోతారు కదా బాగా తెలుగు వచ్చిన వాళ్ళు సరిపోతారు కదా బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు సరిపోతారు కదా ఐఏఎస్ ఎందుకు వాళ్ళకంత శాలరీస్ ఎందుకు ఆ వెహికల్స్ ఎందుకు అన్ని ఫెసిలిటీస్ ఎందుకు సాంసరావు గారు చాలా దురదృష్టకరం దుర్మార్గం అయినటువంటి పాలనా తీరు సాగుతుందండి ఎందుకంటే ఈ ప్రభుత్వంకి రాజ్యాంగం మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు చివరికి హానరబుల్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద కూడా గౌరవం లేదు తీర్పులకి వక్రభాష్యం చెప్పి వాళ్ళు ఏదనుకుంటే అదే చేయాలనుకోవడం అన్నది అసలు ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇలా జరగలేదండి తర్వాతను ఇప్పుడే మన రమేష్ గారు చెప్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూర్చొని ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి మీరు కూడా చెప్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా అయ్యారు అని అంటే వాళ్ళు అక్కడ చట్టానికి రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన జరగడానికి వాళ్ళ ప్రతినిధులుగా ఉండాలి కానీ ఈ దృష్టాంతాలు గతంలో కూడా ఉన్నాయి సాంబశివరావు గారు గతంలో అమరావతి మీద కేసు ఫైల్ చేసేటప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఫైల్ చేసేటప్పుడు అప్పటి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఇక్కడ అసలు అగ్రికల్చర్ ల్యాండ్లు లేవని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలోనే కాకినాడలో మడ అడవుల మీద కేసు ఫైల్ చేశారు ఆయనే బొలిశెట్టి సత్య గారే చేస్తే మీరు ఆశ్చర్యపోయిన సంఘటన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అక్కడ ఐపీఎస్ అందరినీ కూడా రెస్పాండెంట్గా పెడితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి అని అంటే అక్కడ ఏ రకమైనటువంటి చెట్లు లేవు మడాడులు లేవు ప్లెయిన్ ల్యాండ్ అని ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీషియల్స్లో ఒక ఆఫీసర్ మడాడులు ఉన్నాయని చెప్పి ఇస్తాడు ఇంకొక అతను ఆయనకంటే సుపీరియర్ అక్కడ ఏమి లేవు అని చెప్పేసి ఇస్తాడు అంటే బ్యూరోక్రసీ ఎలా తయారైందంటే ఇది ఒక భజన బృందంగా మారింది అంటే అధినేత పైనున్నటువంటి రాజావారు ఏది చెప్తే అది చేయడానికి ఉన్నామంటే మీరు భజన పరులు కాదు మీరు మీరు ఒక ఇండివిజువల్ యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయి వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రకంగా మారడం చాలా దురదృష్టకరం ఇప్పుడు చాలా దూరదృష్టితోనే గతంలో మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ తీసుకొచ్చారు సాంబశివరావు గారు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ ఎవరిని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవరు కూడా నియంతృత్వ ధోరణిలో పోకుండా చట్టాలని దుర్వినియోగం చేయకుండా తీసుకొస్తే దాన్ని కూడా ఆ రాజ్యాంగాన్ని కూడా దాని స్ఫూర్తిని నీరుగార్చేటట్టు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందండి
ఎందుకంటే క్లియర్ కట్గా ఆనరబుల్ హైకోర్టు చెప్పింది పార్టీ రంగులు ఉండకూడదని. దట్ వాజ్ సపోర్టెడ్ ఎఫర్మెడ్ బై ది సుప్రీం కోర్టు. వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఒబే చేయాలి. ఎందుకంటే జ్యుడిషియరీ డెసిషన్ ఏది ఉన్నా బైండింగ్ అండి. ఇండివిజువల్ దగ్గర నుంచి స్టేట్ వరకు అందరి మీద బైండింగ్, ఖచ్చితంగా చేసి తీరవలసిందే. దానికి వక్ర భాష్యాలు వెతకడం అంటే మీరు వీళ్ళు కోర్టులతో గేమ్లు ఆడుతున్నారా? వీళ్ళు ఏ పని చేసినా సరే కోర్టులు మాకు వ్యతిరేకంగా వస్తుంది ఇస్తున్నారు అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏమైనా కుట్ర పూరితంగా ఉన్నారా? మీరు కోర్టుల్ని, ఆనరబుల్ కోర్ట్స్ని అబాస్పాల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారేమో అని నాకు ఒక రకమైనటువంటి అనుమానం వస్తుందండి. ఎందుకు అంటే ఆ రకంగా ప్రజల నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిదీ రాజకీయమే, ఆ రకంగా ప్రజల నుంచి సింపతి అట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అంతే తప్ప మనము చేసిన నిర్ణయాలు, మనము చేసిన పరిపాలన చట్టాలకు లోబడి, కోర్టు తీర్పులకు లోబడి ఎలా ఉన్నాయనేది ఒక ఆలోచన లేకుండా అత్యంత హేయకరం ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఈ కుట్రలో భాగస్వాములు కావడం. మీ ద్వారా నేను చెప్తున్నాను, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని బ్రూక్స్ చెప్తాడు రివర్స్లో. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు శాశ్వతం, బ్యూరోక్రసీ శాశ్వతం. మీరు ఇందులో సమిధులు కాకండి, మీరు ఇందులో భాగస్వాములు కాకండి. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడే వస్తుంది. రేపు కోర్టులు అడిగితే మిమ్మల్ని అడుగుతాయి, ఈ పొలిటికల్ ప్రతినిధులు బాధ్యులు కాదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు అఫిడవిట్లు ఫైల్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, న్యాయస్థానాన్ని గౌరవించాలి. న్యాయస్థానమే కానీ లేకపోయినట్లయితే ఈరోజు రాజ్యాంగ విలువలే ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కాదు. కాబట్టి అటువంటి న్యాయస్థానాల్ని అపాయాలు చేసి మీ యొక్క మీ రాజ్యాన్ని ఇక్కడ మీరు ఏదనుకుంటే అదే చట్టం, ఏదనుకుంటే అదే న్యాయం, ఇది ఆటవిక సంస్కృతిని ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచించడం శోచనీయం అండి, గర్హనీయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అందరం ఎదుర్కోవాలి. దీన్ని ఏ రకంగా కూడా ఇది ముందుకు వెళ్లకుండా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ, ఇంటెలెక్చువల్స్ మీద కానీ.